హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేతు ఛానల్. ఇవాళ నేను మీకు బ్రైడల్ శారీ కుచ్చు డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది కూడా సింగిల్ స్టెప్లోనే స్టిచ్ చేసుకోవచ్చు, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఈ శారీ కుచ్చు డిజైన్. దానికోసం ఫస్ట్ 6 strands సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. అలాగే సేమ్ 11 నెంబర్ నీడిల్ తీసుకున్నాను. ఇలా చివరిన ఒక నాట్ వేసుకొని కరెక్ట్గా క్లాత్కి ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఫస్ట్ ఇప్పుడు క్లాత్కి ఒకసారి లాక్ చేసుకొని మళ్ళీ ఆ పక్కనే ఇంకొకసారి లాక్ చేసుకుంటున్నాను సింగిల్ క్రోసా. ఇలా లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూగా 4 chains స్టిచ్ చేసుకోవాలి. 4 chains స్టిచ్ చేసుకొని కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ క్లాత్కి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ థ్రెడ్ని ఇలా కొంచెం పైకని ఒక బీడ్, ఇలాంటి ఫ్లవర్ టైప్ బీడ్ తీసుకున్నాను. ఈ బీడ్ ఇన్సర్ట్ చేసుకొని టైట్గా బీడ్ లాక్ చేసుకున్నాను. ఆ బీడ్ ఇన్సర్ట్ చేసి క్లిప్ మిస్ అయింది, సారీ అండి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత నీడిల్కి 2 times దారం చుట్టుకొని ఇలా వీ షేప్ వచ్చేటట్టు చూసుకొని క్లాత్కి ఫస్ట్ 2 loops ఒకసారి, మళ్ళీ 2 loops ఒకసారి, మళ్ళీ 2 loops ఒకసారి ఇలా ట్రిపుల్ క్రోసా స్టిచ్ చేసుకున్నాను. ట్రిపుల్ క్రోసా స్టిచ్ చేసుకున్న వెంటనే మళ్ళీ కంటిన్యూగా 3 chains స్టిచ్ చేసుకుంటున్నాను. 3 chains స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్కి 2 times ఇలా దారం చుట్టుకొని, మనము ట్రిపుల్ క్రోసా అయితే చేసాం కదా చూడండి, ఆ గ్యాప్కి డైరెక్ట్గా నీడిల్ ఇలా కిందకని ఆ థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని మళ్ళీ ట్రిపుల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. 2 loops ఒకసారి, 2 loops ఒకసారి, ఇలా 3 times ట్రిపుల్ క్రోసా అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ నీడిల్కి 2 times థ్రెడ్ చుట్టుకొని మళ్ళీ సేమ్ పాయింట్కి నీడిల్ ఇలా కిందకని కింద ఉన్న థ్రెడ్ని ఇలా తీసుకొని మళ్ళీ సేమ్ 2 loops ఒకసారి, 2 loops ఒకసారి, 2 loops ఒకసారి ఇలా ట్రిపుల్ క్రోషా మనం కంటిన్యూగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ 3 chains స్టిచ్ చేసుకున్న తర్వాత ట్రిపుల్ క్రోసా మనకి ఇలా 11 times అయితే ట్రిపుల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ అనేది లూజ్ లేకుండా చూసుకుంటూ ఇలా ఈ పాయింట్కి ట్రిపుల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఇలా మనం 11 times అయితే చేసుకోవాలి. మనము ఫస్ట్ త్రీ టైమ్స్ 3 chains స్టిచ్ చేసుకున్నాము కదా, దాంతో కాకుండా 11 times ట్రిపుల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నీడిల్కి 2 times థ్రెడ్ చుట్టుకొని ఆ పాయింట్కి నీడిల్ కిందకని కింద ఉన్న థ్రెడ్ నీళ్ళ పైకి తీసుకొని ట్రిపుల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, సింగిల్ స్టెప్లోనే అయిపోతుంది మనకి. అలాగే చూడటానికి చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది ఈ శారీ కుచ్చు. మొత్తం అంతా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. టూ టైమ్స్ నీడిల్కి థ్రెడ్ ఇలా చుట్టుకుని మనం ట్రిపుల్ క్రోసా స్టిచ్ చేసుకున్న పాయింట్కి నీడిల్ కిందకి ఇలా అని కిందన్న థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని ట్రిపుల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం మళ్ళీ ఒకసారి మనం ఎన్ని టైమ్స్ ట్రిపుల్ క్రోసా చేసామనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం 3 chains వేసాం కదా, దాంతో కాకుండా మనం 11 times అయితే చేస్తున్నాను నేను ఈ డిజైన్ కోసం. ఇప్పుడు మనం ఇలా 11 టైమ్స్ అయిన తర్వాత దీన్ని వెనక్కి ఇలా టర్న్ చేస్తున్నాను. రివర్స్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఒక చైన్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఒక చైన్ స్టిచ్ చేసుకొని ఆ థ్రెడ్ని ఇలా కొంచెం పైకని ఒక స్మాల్ సైజ్ బీడ్ని ఇలా తీసుకొని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇన్సర్ట్ చేసుకొని ఆ పక్కన మనకి లూప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పక్కన పాయింట్కి డైరెక్ట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోసా. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ పక్క పాయింట్కి బీడ్ లేకుండా డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ థ్రెడ్ ఇలా పైకని మళ్ళీ బీడ్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. అండ్ వన్ టైం బీడ్, వన్ టైం డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ పక్క లూప్కి ఇలా సింగిల్ క్రోసా స్టిచ్ చేస్తున్నాము. బీడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా వితౌట్ బీడ్ వన్ టైం స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ థ్రెడ్ పైకని మళ్ళీ స్మాల్ సైజ్ బీడ్ ఇన్సర్ట్ చేసుకొని ఆ పక్క పాయింట్కి డైరెక్ట్గా సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా ఒకసారి స్టిచ్ చేసుకోవాలి వితౌట్ బీడ్. మళ్ళీ బీడ్ వన్, ఒక్కసారి బీడ్, ఒకసారి వితౌట్ బీడ్, ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మనకి మొత్తం దీనికైతే 5 బీడ్స్ పడతాయి. 5 బీడ్స్, 5 టైమ్స్ బీడ్స్, 5 టైమ్స్ వితౌట్ బీడ్స్. ఓ బీడ్స్ అయ్యాయి కదా. ఇప్పుడు లాస్ట్లో ఇలా థ్రెడ్ పై కట్టుకొని బీడ్ ఇన్సర్ట్ చేసుకొని ఆ పక్క పాయింట్కి డైరెక్ట్గా సింగిల్ క్రోసా ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను. ఇలాగా టర్న్ చేసుకుని కంటిన్యూగా 3 చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. 1, 2, 3 చైన్స్ స్టిచ్ చేసుకొని మనం ఆ పక్కన డైరెక్ట్గా క్లాత్కి స్టిచ్ చేసుకున్నాం కదా వితౌట్ బీడ్, ఆ మిడిల్ పాయింట్కి డైరెక్ట్గా నీడిల్ కిందకని సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఆ పక్కన కూడా అంతే. మళ్ళీ కంటిన్యూగా 3 చైన్స్ స్టిచ్ చేసుకొని ఆ పక్కన పాయింట్ ఉంది కదా మనకి, ఆ మిడిల్ పాయింట్కి వితౌట్ బీడ్ స్టిచ్ చేసుకున్న ఆ మిడిల్ పాయింట్కి ఇలా డైరెక్ట్గా సింగిల్ క్రోసా అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ కంటిన్యూగా 3 చైన్స్ స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆ పక్క బీడ్కి వితౌట్ బీడ్ స్టిచ్ చేసుకున్న మిడిల్ పాయింట్కి ఇలా డైరెక్ట్గా సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 5 బీడ్స్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి సేమ్ 4th వన్ కూడా మిడిల్ పాయింట్కి వితౌట్ బీడ్ స్టిచ్ చేసిన పాయింట్ మిడిల్ పాయింట్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి సింగిల్ క్రోసా. ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ స్టిచ్ చేసుకొని మనకి ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఫైనల్లో ఒక 3 చైన్స్ స్టిచ్ చేసుకొని 1, 2, 3 3 చైన్స్ స్టిచ్ చేసుకున్నాక మనకి అక్కడ ఆ బీడ్ పక్కన 1 పాయింట్ కనిపిస్తుంది కదా, ఆ మిడిల్ పాయింట్ కి ఇలా స్టిచ్ చేసుకోవాలి, సింగిల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాక చూడండి ఫైనల్ గా మనకి ఇలా వస్తుంది లుక్. క్లాత్ కి కరెక్ట్ గా ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని క్లాత్ కి అక్కడ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని మళ్ళీ ఆ పక్కన ఇంకొకసారి లాక్ చేసుకుంటున్నాము. లాక్ చేసుకొని కంటిన్యూగా 4 చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ బీడ్ సేమ్ మనకి మొత్తం అంతా ఇలానే వస్తుంది. ఫ్రెండ్స్ మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏమైనా న్యూ వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి 4 చైన్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్కి కరెక్ట్గా ఎక్కడ వరకు వస్తుంది చూసుకుని అక్కడ ఇలా క్లాత్కి లాక్ చేసుకోవాలి. మళ్ళీ బీడ్ అనేది అయితే వస్తుంది. మళ్ళీ ఎండింగ్ పాయింట్లో సేమ్ ఇంతే 4 చైన్స్ స్టిచ్ చేసుకొని కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి ఇలా లాక్ చేసుకొని 1 టైం ఒక 3 చైన్స్ ఎక్స్ట్రాగా స్టిచ్ చేసుకొని 2 or 3 చైన్స్ ఎక్స్ట్రాగా స్టిచ్ చేసుకొని ఆ థ్రెడ్ని ఇలా కొంచెం పైకి అనేసి కట్ చేసేసుకుంటే, కట్ చేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ని చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఆ థ్రెడ్ని ఇలా పైకి తీసేస్తే మనకి శారీ కుచ్చు డిజైన్ ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. చూడండి అంతా మొత్తం అంతా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ 4 చైన్స్కి అయితే కుచ్చు కట్టుకోవాలి. చూడండి ఇంతే ఫ్రెండ్స్ మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు, అలాగే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.